అనంతపురం జిల్లా పాత గుంతకల్లులో దొంగలు బీభత్సం సృష్టించారు. బీరప్ప దేవాలయంలో హుండీని గుణపాలతో పగలగొట్టి 5 లక్షల దాకా చోరీ చేశారు. 7 ఏళ్ల నుంచి హుండీలో ఉన్న నగదును గుర్తించిన దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం ఆలయంలోకి ప్రవేశించి హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. ఆలయ పూజారి బసప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేవాలయంలోన సీసీ కెమెరాలు అంతా పెరిగేసి వైర్లు అంతా లాగేసి ఉండి గడాలతో ఓపెన్ చేసి గుడి అది ఉండి అంతా పలుగొట్టేసి డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులన్నీ అందాజుగా దగ్గర 5 లక్షల వరకు ఉంటుంది అని అనుకుంటున్నాం. చేశారు. 7 ఏళ్ల నుంచి హుండీలో ఉన్న నగదును గుర్తించిన దొంగలు పక్కా ప్లాన్ ప్రకారం ఆలయంలోకి ప్రవేశించి హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. ఆలయ పూజారి బసప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేవాలయంలోన సీసీ కెమెరాలు అంతా పెరిగేసి వైర్లు అంతా లాగేసి ఉండి గడాలతో ఓపెన్ చేసి గుడి అది ఉండి అంతా పలుగొట్టేసి డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులన్నీ అందాజుగా దగ్గర 5 లక్షల వరకు ఉంటుంది అని అనుకుంటున్నాం.